కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధిలో నర్సీపట్నంలో మాజీ టీడీపీ మంత్రి అరెస్టులు నిరసిస్తూ పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ టీడీపీ పార్టీ కార్యాలయం నుండి పిఠాపురం రాజావారి సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్రమంగా అరెస్టు చేసిన అయ్యన్న పాత్రుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయ్యన్న పాత్రి గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. ఒక నోటీస్ కానీ ఒక ఎఫ్ఐఆర్ కానీ రెండూ లేకుండా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళకపోవడం అన్యాయం. రెండవది, ఆయన్ని ఒక రౌడీని ఒక దొంగని దోస్తారు చూసారా పోలీసులు? అటువంటి నాయకుడిని ఆ విధంగా మెడల మీద చెయ్యెట్టి దోసి పోలీసులు తీసుకెళ్లారు. అంటే ఆ నాయకుడి యొక్క స్థాయి అండి, అతను బీసీ వర్గాలకు చెందిన సీనియర్ నాయకుడు, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఒకవేళ బీసీ వర్గాలని అణిచివేయాలన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అటు అచ్చినాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆయనకి ఆపరేషన్ అయినా సరే చూడకుండా అరెస్ట్ చేశారు. దానివల్ల 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన. అలాగే ఈవేళ అయ్యన్న పాత్రి గారిని అరెస్ట్ చేశారు. ఇంకా రేపు ఇంకెందరిని అరెస్ట్ చేస్తారో? బీసీ వర్గాలని తొక్కివేయాలని ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుంది. తక్షణం ఆయన్ని విడుదల చేయాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి అక్రమాలు, అక్రమ అరెస్టులు రాజకీయ ఒత్తిడితో అరెస్టులు చేస్తే ముందు అందువల్లనే భయపడి తెల్లవారుజాను మీరు అరెస్టులు చేస్తా ఉన్నారు. అటు అచ్చన్ గారిని అలాగే అరెస్ట్ చేశారు, ఇటు ఈయన్ని అరెస్ట్ చేశారు. ఏదేమైనా తక్షణం అయ్యన్న పాత్రి గారిని విడుదల చేయాలి. పోలీసులు కూడా ఈ దుర్మార్గపు చర్యలు ఆపుకోవాలి. రాజ్యాంగబద్ధంగా రూల్ పొజిషన్గా మీరు వెళ్ళాలి తప్పితే ఒక రాజకీయ పార్టీ కనుసన్నంలో వాళ్ళు చెప్పిందే చట్టం అని పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇది అన్యాయం.